Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Maharashtra Sankshobham Venika Asalu Kadha Ide. Maharashtra Lone Kadu, Desavyaptanga, Ippudu Pradhananga Vinipistunna Peru, Ekanath Shinde. Shivasena Adhinetapai Tiragabadi, Sarkarnu Koolcheyabothunna Nayakudu. Party Firayimpula Vetu Padakunda Undalante, Tadupari Ata Adalante, Tanaku 37 Mandi MLAlu Kavali. Shivasena Balam 55. Mari 37 Mandi Unnara? సేఫ్ గేమ్ ఆడగలడా లేదనేది వదిలేస్తే బాల్ ఠాకరే హిందుత్వను వదిలేసినందుకే మేము బయటకు వచ్చేసామని చేసిన ప్రకటన నిజమేనా? పార్టీ కేడర్కు ఠాకరే ఫేస్బుక్ లైవ్ ద్వారా ఇచ్చిన వివరణలోనూ ప్రధానమైన పాయింట్ హిందుత్వే. ఒక కోణంలో ఇది కరెక్ట్. ఎన్సీపీ కాంగ్రెస్లతో జతకట్టాక ఠాకరే హిందుత్వను వదిలేయడమే కాదు, దానికి వ్యతిరేకంగా వెళుతున్నాడు. నిజానికి హిందుత్వ అనేదే శివసేన బలం, బలహీనత. దాన్నే వదిలేస్తే ఇక శివసేనకు ఎన్సీపీకి తేడా లేదు. పైగా మొన్నటి ఎన్నికలలో ఇదే శివసేన కేడర్ ఎన్సీపీ కాంగ్రెస్లతో తలపడింది. ఇప్పుడు కలిసి స్వార్థ కాపురం చేయాల్సి వస్తోంది. ప్రజలు ఓట్లు వేసిన కూటమి కాదు ఇది. ఎన్నికల అనంతరం అధికారం కోసం ఏర్పడిన కూటమి. కేవలం ఠాకరేకు సీఎం పదవి అనే పాయింట్ దగ్గరే బీజేపీ శివసేన విడిపోయాయి. అసలు శివసేనను లేకుండా చేసి మొత్తం హిందుత్వకు ఛాంపియన్ అవుదామని బీజేపీకి కూడా ఉంది. కానీ కుదరడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటే ప్రజాభిప్రాయానికి భిన్నంగా జరిగింది. అయితే ఏకనాథ్ చెప్పినట్టు హిందుత్వే అసలు కారణమా? కాదు. ఏకనాథ్ తిరుగుబాటుకు కూడా అధికారం, అహం, ఆధిపత్య సమస్యలే కారణం. దీనికి బాధ్యుడు ఠాక్రేయే. తనకు పాలన తెలియదు, పార్టీ వ్యవహారాలపైన గ్రిప్ లేదు. అప్పాజీలాగా పూర్తిగా సంజయ్ రౌత్ మీద ఆధారపడుతున్నాడు. తను మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా నమ్మదగిన వ్యక్తి కాదు. ఆ మధ్య ఈడీ కూడా తన మీద కన్నేసింది. తన తండ్రిలాగా ఠాక్రే పార్టీ నాయకులకు సరిగ్గా అందుబాటులో ఉండడం లేదు. చాలా రోజులుగా పార్టీ యాక్టివిటీ లేదు. పార్టీ కేడర్లో ఓ రకమైన నిస్తేజం అలుముకుంది. ఇది సహజంగానే పార్టీ ఎమ్మెల్యేల్లో కూడా ఒక రకమైన అభద్రతకు దారితీస్తోంది. పార్టీలో ప్రభుత్వంలో సంజయ్ పెత్తనం బాగా పెరిగిపోయింది. పవార్తో అనే సంధానకర్త, దీంతో సంజయ్ ఆడింది ఆట. ఇప్పుడు పార్టీ తరఫు కీలక ప్రకటనల్ని, చివరకు రెబల్ ఎమ్మెల్యేల మీద చర్యలు ఉంటాయని, అసెంబ్లీ రద్దు జరగవచ్చునని కూడా తనే వెలువరిస్తున్నాడు. పార్టీ పత్రిక సామనా తన చేతుల్లోనే ఉంది. మాట చెల్లుబాటు దృష్ట్యా పార్టీ నేతలు సంజయ్ చెప్పినట్లు వెనక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో మొన్న మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నిర్వహించిన ఓ భేటీలో సంజయ్ ఏకనాథ్ షిండేను పార్టీ నాయకులు ఎమ్మెల్యేల ముందే తోలనాడాడు. అనుభవం తెలివిలేని డ్రైవర్ అన్నాడు. తానే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిపి పోటీ చేద్దామని డిక్లేర్ చేసేశాడు సంజయ్. అది బీజేపీకి పట్టున్న కార్పొరేషన్. పరాభవంతో ఆ భేటీ నుంచి ఏకనాథ్ వెళ్ళిపోయాడు. దీనికి తోడు ఠాకరే కొడుకు, రాజకీయ వారసుడు ఆదిత్య ఠాకరే కూడా ఏకనాథ్ను పక్కన పెట్టేశాడు. ఏకనాథ్ పరిధిలోని ముఖ్యమైన ఫైళ్లు, ప్రాజెక్టులు తమకు తెలియకుండా క్లియర్ కావద్దని ఆంక్షలు పెట్టారు. సంజయ్ పెత్తనం పెరిగి తనను పక్కన పడేస్తున్న తీరుతో ఏకనాథ్ లోపల రగులుతున్నాడు. కొన్నాళ్లుగా అసలే దూకుడు ఎక్కువ. బీజేపీ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో స్నేహముంది. అదను కోసం చూస్తున్నారు. ఎమ్మెల్యేలతో సంప్రదింపులు సాగుతున్నాయి. ఠాకరేకు కళ్ళు చెవులు లేవు. తనేమో గుడ్డిగా పూర్తిగా నమ్మిన సంజయ్ టోటల్లీ ఫెయిల్. ఫడ్నవీస్, ఏకనాథ్ కలిసి ఏం చేస్తున్నారో, చివరకు ఏం జరుగుతున్నదో, అంత భారీ ముదురు రాజకీయవేత్త పవార్ కూడా పసిగట్టలేకపోయాడు. ఏకనాథ్, ఫడ్నవీస్ కలిసి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇద్దరూ కలిసి కొన్ని ఓట్లను క్రాస్ చేయించారు. ఇప్పుడు ఇక ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారు. అంతే తప్ప ఇదేమీ కేవలం హిందుత్వ కారణంగా జరిగిన సైద్ధాంతిక తిరుగుబాటేమీ కాదు. ఇది కూడా పవర్ గేమ్. వెరసి సంజయ్ రౌత్ కారణంగా మునుగుతున్న శివసేన టైటానిక్.